Hi students, welcome to Sree Gagana Coaching Center YouTube channel. AP POLYCET 2021 admissions and ee roju nunchi meeku counseling start ayindi. Ee roju repu ante October 1st to 2nd meeku ante only fees payment anedi jarugutundi. 3rd nunchi certificate verification, physical verification anedi meeku nearby helpline center lo velli meet cheskovali. ఆ ఫీజ్ పేమెంట్ ఎలా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ప్రొసీజర్ చూపిస్తాను, ఏ విధంగా పే చేసుకోవాలనేది. ఎందుకంటే హెల్ప్లైన్ సెంటర్లో వాళ్ళు ఫీజ్ పేమెంట్ అక్కడ చేసుకోరు, మీరు ఫీజ్ పేమెంట్ మాత్రం బయటే చేసి ఆ రిసిప్ట్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి అలాంగ్ విత్ యువర్ సర్టిఫికేట్స్ పార్ట్తో, అంటే వాటితో పాటు ఈ ప్రింట్అవుట్ కంపల్సరీ. మళ్ళీ అక్కడ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు మేము మనీ ఇస్తాము మీరు చేసుకోండి అంటే వాళ్ళు చేసుకోరు, మీరు బయట మళ్ళీ ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకనేసి 3rd తారీఖు నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీరేం చేస్తారంటే ఈరోజు రేపు అంటే ముందు 7వ తేదీ వరకు మీకు అమౌంట్ పే చేయడానికి అంటే టైం అయితే ఉంది, మీకు ర్యాంక్ వైజ్గా ఇచ్చినారు కదా ఏ రోజు ఎవరు వెళ్ళాలి అనేసి అని మీరు వెళ్ళే ముందు అమౌంట్ పే చేసి ఆ రిసిప్ట్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఈ వెబ్సైట్ apolyset.nic.in. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ పైన చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పే ఫీ ఆన్లైన్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. పే ఫీ ఆన్లైన్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేసరి ఇక్కడ ఉంది కదా, ఆ హాల్ టికెట్ నెంబరు మీ నెంబరు టైప్ చేయాల్సి వస్తుంది. అక్కడ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీకు ఏదైతే ర్యాంక్ ఉందో ఆ ర్యాంక్ కూడా మీరు టైప్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొక విషయం, చాలామంది స్టూడెంట్స్కి ర్యాంక్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా తెలియదు. మీ ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే చాలు మీ ర్యాంక్ కార్డ్ అనేది. ఇక్కడ సపరేట్ ఇంకొక వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్లో ఇక్కడ చూడండి పాలీసెట్ ఏపీ .nic.in వెబ్సైట్లో మీ హాల్ టికెట్ నెంబర్ కొడితే యూ విల్ గెట్ యువర్ ర్యాంక్ కార్డ్. ఈ ర్యాంక్ కార్డు కూడా మీకు కావాలి, ఇది కూడా మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకోండిమా. ఇక్కడ మీ ర్యాంక్ అనేది ఉంటుంది కదా, ఆ ర్యాంక్ మనకి ఇక్కడ యూజ్ అవుతుంది ఫీజ్ పేమెంట్ దగ్గర, ఆ ర్యాంక్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ కనిపిస్తూ ఉంది కదా, ఈ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ క్యాప్చా అంటాము, 3MCAP3B అది క్లిక్ చేసిన తర్వాత పే ఫీ ఆన్లైన్ అని క్లిక్ చేయండి. ఓకే అని కొడితే మనకి పేమెంట్ గేట్వేలోకి వెళ్తుంది. ఈ పేమెంట్ గేట్వేలో మీరు ఎలా అయినా ఫీజు పే చేసామా, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే త్రూ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల మేక్ పేమెంట్ అని కొట్టచ్చు, ఏటీఎం కార్డ్ ఉంటే ఏటీఎం కార్డు ద్వారా కూడా మీరు ఏ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేయొచ్చు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా పే చేయొచ్చు, లేదు వ్యాలెట్ ఉంటుంది కదా ఫోన్పే అవి వ్యాలెట్ ఉంటుంది చూడండి పేటిఎం ఆ వ్యాలెట్ ద్వారా అయినా పే చేయొచ్చు. ఇక్కడ అమౌంట్ అదే చూపిస్తుంది, బేస్డ్ ఆన్ యువర్ క్యాష్ని బట్టి మీకు అమౌంట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది, దాన్ని బేస్ చేసుకొని మీరు అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 500 అమౌంట్ చూపిస్తుంది, ఓసీబీసీ వాళ్ళైతే 900 అమౌంట్ చూపిస్తుంది. ఆఫ్టర్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరేం చేయాలి అంటే ఇక్కడ ప్రింట్ రిసిప్ట్ అని ఉంటుంది కదా, దీంట్లో మీరు ప్రింట్ రిసిప్ట్ కొట్టినట్లయితే మీకు ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పేమెంట్ అయిన తర్వాత కొట్టాలి. బిఫోర్ పేమెంట్ మనం ప్రింట్ రిసిప్ట్ తీయకూడదు, పేమెంట్ అయిన తర్వాత మీరు ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ప్రింట్ రిసిప్ట్ అనేది తీసుకోవచ్చు. లేదు మీరు పేమెంట్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది కదా, పేమెంట్ స్టేటస్ మీరు క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ ఉంటాయి కదా ఆ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మీరు ఫీజు పెయిడా లేదా అని కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి క్యాండిడేట్ డస్ నాట్ ఫౌండర్ అని చెప్తున్నారు, ఎందుకంటే ఇంకా ఫీజు పేమెంట్ చేయలేదు కాబట్టి చేయలేదని చెప్పి చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు పే చేసి ఉంటే ఆల్రెడీ ఫీజు
పేడ్ అని చెప్పి చెప్తుంది. ఈ విధంగా మీరు ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ కావాలి అంటే ఇక్కడ ఉంది చూడండి, లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్. నేను ఇక్కడ డిస్ప్లే చేసే సెంటర్స్లో మీకు నియర్ బై మీ ఊరికి దగ్గరలో ఏవైతే ఉంటాయో మీరు అక్కడ వెళ్ళి సర్టిఫికేట్స్ అనేటివి వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఇది చూడండి మొత్తం 32 లిస్ట్ ఉన్నాయి. ఈ 32 లిస్ట్లో బేస్డ్ ఆన్ యువర్ డిస్ట్రిక్ట్ అనంతపురంలో 3, చిత్తూరులో 2, అండ్ ఈస్ట్ గోదావరిలో 3, గుంటూరులో 3, కడప డిస్ట్రిక్ట్లో 2 ఎగ్జామ్ సెంటర్స్ అండ్ హెల్ప్ లైన్ సెంటర్సు, కృష్ణా డిస్ట్రిక్ట్లో 1, 2, 3, 4, 5, కర్నూలులో 2 దగ్గరలో ఉంది, నెల్లూరులో 2 దగ్గరలో ఉంది, గూడూరు 1, ఇంకోటి వెంకటేశ్వరపురం 1, నెక్స్ట్ ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నం 1, 2, 3, 4, 5, సారీ ఓన్లీ 1, 2, 3, 4 ఉన్నాయి, విజయనగరంలో 2, వెస్ట్ గోదావరిలో 2. అలా మ్యాక్సిమం అంటే డిస్ట్రిక్ట్కి మినిమం ఒక 2 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? అక్కడికి ఏ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి అనేది మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. అండ్ మీకు ఏ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ అనేది అలాట్ అవుతుంది బేస్డ్ ఆన్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఎలా వచ్చిందని చెప్పి నేను సపరేట్గా ఒక వీడియో ఒకటి చేస్తున్నాను. ఆ వీడియోలో మీరు చూసుకోవచ్చు మీ ర్యాంక్ను బేస్ చేసుకొని, లేదంటే మీరే కూడా చెక్ చేసుకోవచ్చు ఏ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావచ్చు అనేది. లాస్ట్ ఇయర్ డేటాను బట్టి కూడా మనము అప్రాక్సిమేట్గా తెలుసుకోవచ్చమ్మా మీకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా లేదా అనేసి.